చిరిగిపోయిన పనికిరాని గుడ్డముక్కలతో అందమైన బొమ్మలు తయారు చేయడం ద్వారా వారు ఏ రంగులేని తమ జీవితంలో కొత్త రంగుల్ని దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ ప్రశాంతమైన జీవితాన్ని వదిలేసి ఒక్కసారిగా కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా అది ఎవరికైనా బాగా కష్టమే. రెండు వేల 2015లో గుల్జన్ కుటుంబం ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మేము తరచూ శరణార్థి అనే మాటను వింటూ ఉండేవాళ్ళం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా మంది వేర్వేరు దేశాలకు వెళ్లిపోతున్నారు అని కూడా మేము వింటూ ఉండేవాళ్ళం. కానీ మేమే శరణార్థులుగా మారిపోయే రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఓ శరణార్థి జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో కూడా మేము మా సొంత అనుభవం ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చింది. గుల్జన్తో పాటు మరో 20 మంది మహిళలు ఈ బొమ్మలను తయారు చేస్తున్నారు. వారు ఈ బొమ్మలలో పూర్తిగా ఓ కొత్త ప్రపంచాన్ని కనుగొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తమ సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ మహిళలు ఇక్కడికొచ్చేశారు. ఈ బొమ్మలను భారత్లోనూ విదేశాలలో కూడా అమ్ముతారు. ఒక్కో బొమ్మ ధర సుమారుగా 2000 వరకు ఉంటుంది. తమది కాని ఒక కొత్త నేలపై శరణార్థులుగా కాకుండా తమ నైపుణ్యం ద్వారా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ మహిళలు. అక్కడ మా జీవితాలు చాలా బాగుండేవి. మాకు సొంత ఇల్లు, కారు, మంచి ఉద్యోగం ఉండేవి. ఒక చిన్న గదిని వదిలేయాలంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటిది ఒక పెద్ద బంగళానే వదిలేసి రావాల్సి వచ్చింది. ఇక్కడి ప్రజలు మమ్మల్ని శరణార్థులు అన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా అన్నప్పుడు మాకు స్నేహితులున్నా ఎవ్వరూ మమ్మల్ని తమ ఇళ్లకు ఆహ్వానించడానికి ఇష్టపడినట్టు అనిపిస్తుంది. ఇక్కడ బతకటం మాకు అనివార్యత. అలాగని ఎంతకాలం మమ్మల్ని మేము శరణార్థులుగా భావించుకుంటూ కాలం గడపాలి? ఫీలింగ్ అచ్చా నీ లగ్తీ కబ్ తక్ ఇస్ తరహ గుజారా కరే.